నమస్తే సార్ నమస్కారం అండి తెలంగాణలో ముఖ్యంగా మాధవీలత గారు ఆ కాన్స్టిట్యున్సీ చాలా ఒక కాంట్రవర్సీ అవుతుంది ఆవిడ పైన కేసులు పెట్టడం జరిగింది రామబాణం అని ఒకటి ఒక సైన్ చేస్తేనే కేసు పెట్టడం ఈసీకి కంప్లైంట్ చేయటం జనరల్గా ఓవైసీకి అగనిస్ట్ గా ఆవిడ నిల్చోవటమే పెద్ద హాట్ టాపిక్ దీన్ని ఎలా చూస్తారు మీరు ఒకటండి పాతబస్తీ అనే దాని గురించి ఇక మనం మాట్లాడుకుని కూడా ప్రయోజనం లేదు పాత బస్తీ గురించి మొన్న ఓవైసీ స్టేట్మెంట్ ఇచ్చారు ఈ ఒక్కసారి గెలిపించండి పాత బస్తీని కొత్త బస్తీ చేస్తానని చెప్పేసి ఇప్పటికి నాలుగు సార్లు ఐదు సార్లు గెలిచాడు కొత్త బస్తీ కాదు కదా కనీసం మాదిరి బస్తీ కూడా ఎందుకు చేయలేకపోయాడు పాత బస్తీ వెళ్తే ఇప్పటికీ పాత బస్తీ లాగానే ఉంది ఆరో సారో పోటీ చేస్తూ కూడా ఆ వ్యక్తి ఈసారి గెలిపిస్తే పాత బస్తీని కొత్త బస్తీ చేస్తా అని చెప్పుకునేంత దౌర్భాగ్య స్థితిలో ఆ నియోజకవర్గం ఉంది అంటే వాళ్ళు ఏ పార్టీ పనిచేశారు కేవలం మతం అనే ఒక సెంటిమెంట్ని రెచ్చగొడుతూ వాళ్ళు ఎంతకాలం పొట్టబోసుకున్నారు పబ్బం గడుపుకున్నారు అంతకుమించి మించి ఏమీ లేదు అలాంటి వాళ్ళని ఎదిరించి నిలబెట్టడానికి ఈరోజు మాధవ్ లత గారు అనే ఆవిడ ధైర్యంగా ముందుకు వచ్చింది పోటీ చేస్తుంది ఆవిడ పందాలు ఆవిడ ప్రచారం చేసుకుంటుంది ఇప్పుడు అతను కూర్చుని ఓవైసి అరే ఆవు మీకు అమ్మ అయితే నాకు మీ నీకు మమ్మీ అయితే నాకు ఎమ్మి నేను తింటాను నాకు ఆవుని చూస్తే నోరు ఊరుతుంది అని చెప్పేసి వాగాడు చిన్న ఓవైసీ అక్బరుద్దీన్ ఈ ఓవైసీ అయితే ఏకంగా తెలంగాణ రాష్ట్ర అధికారిక పండుగైన బతుకమ్మ తల్లి గురించి అడ్డగోలు కారు కూతలు కూశాడు వీళ్ళందరూ అట్లాంటి కారుకూతలు కూసినప్పుడు ఎవరు కేసులు ఏం పెట్టినట్టు నాకు జ్ఞాపకం లేదండి పెట్టినా కూడా ఆ కేసులు కొట్టేశారు కదా ఇప్పుడు అక్బరుద్దీన్ ఓ గతంలో అన్నాడు అరే బాబు మీరు వంద కోట్ల మంది ఉన్నారు కదా మేము పాతి కోట్ల మందే కదా మా పాతి కోట్ల మందికి ఒక్క పావుగంట పోలీసులు తప్పుకోండి మీ వంద కోట్ల మంది సంగతి తెలుస్తా అని చెప్పేసి అన్నాడు ఆ కేసుని ఆధారాలు లేవు అని చెప్పి కొట్టేశారు అంటే ఏం ఆధారాలు కావాలి నిజంగా వంద కోట్ల మందిని నరికితే అప్పుడు అది ఆధారం అవుతుందా సరే వంద కోట్ల మందిని నరికితే ఆధారం అవుతుంది అంటున్నాడు అరే వంద కోట్ల మందిని నరకటానికి పాతి కోట్ల మంది ఉన్న నీకే పావుగంట కావాల్సి వస్తే పోలీసులు తప్పుకుంటే మరి నీ పాతి కోట్ల మందిని ఏదైనా చేయాలంటే వంద కోట్ల మందికి ఎంతసేపు పట్టిద్ది అదే పోలీసులు తప్పుకుంటే అయినా అదే పోలీసులు తప్పుకుంటే నువ్వే మోగోడువా ఇలాంటి వాళ్ళు ఎంతోమంది లేరా నీకే నరకటం వచ్చా నిన్ను నరకటం ఎవరికి రాదనుకుంటున్నావా ఆల్రెడీ నడివిధిలో కుక్కను కాల్చినట్టు కాలిస్తే నువ్వు నరికితేనే కదా అన్నాళ్ళు హాస్పిటల్లో పడి చివరికి కిడ్నీలో ఆ బుల్లెట్ నట్లాగే వదిలేసుకుని తిరుగుతున్నాడు మరి వాళ్ళు ఎవరి మీద ఎప్పుడు కేసులు పెట్టలేదండి అంటే వాళ్ళు రెచ్చగొట్ట వాళ్ళు చేస్తే రెచ్చగొట్టే వ్యాఖ్యలు కాదు హిందువులు ఈ రాజాసింగ్ గారో మాధవీలత గారో లలిత్ కుమార్ లాంటి వాళ్ళు మాట్లాడితే మాత్రం అవి రెచ్చగొట్టే వ్యాఖ్యలు అవుతుంది ఈ సెలెక్టివ్ సింపతి పోవాలి ఈ దేశంలో ఈ దేశంలో మైనార్టీలకు ఏ విధమైన సమాన హక్కులు ఇస్తున్నారో అటువంటి హక్కులే మాకు కూడా ఉండాలి ఈ దేశంలో నువ్వు బాగుండాలి అని నేను కోరుకుంటున్నాను సర్వేజన సుఖినో అని కానీ వాడేం కోరుకుంటున్నాడు నాకు పావుగంట టైం ఇవ్వు అరగంట టైం ఇవ్వు అని చెప్పేసి అడుక్కుంటున్నాడు మమ్మల్ని నాశనం చేయడానికి దీన్ని ఖండిస్తానికి ఒక ఆవిడ వస్తే మాత్రం ఇప్పుడు ఆవిడ మీద కేసులా ఏమి చేసేది లేదు ఆ కేసులతో ఎంత హిందువులు పవిత్రంగా పూజిస్తారో ఎందుకు ఇప్పుడు కేంద్రంలో బీజేపీ పార్టీనే ఉంది అందరూ కలిసి గోమాతని ఒక నేషనల్ యానిమల్ లేకపోతే దీనికి సంబంధించి ఒక యాక్ట్ ఎందుకు తీసు లేకపోతున్నారు మీరు ఎందుకు ఫైట్ చేయలేకపోతున్నారు సి ఒకటండి ప్రయత్నాలు అయితే ఎప్పటి నుంచో జరుగుతున్నాయండి ఓకే అంతేకాదు కేంద్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత గోవు గో సంబంధిత జంతువుల యొక్క అక్రమ రవాణాకి సంబంధించి ఆల్రెడీ ఒక ఆర్డినెన్స్ ఇవ్వటం జరిగింది ఆర్డినెన్స్ ఇప్పటికి కూడా ఎన్ఫోర్స్మెంట్లో ఉంది ఈ రోజున భారతదేశం మీట్ ఎక్స్పోర్ట్లో ఇంత స్థాయిలో ఉంది ఇంత స్థాయిలో ఉందని చెప్పేసి అంటున్నారు దాని గురించి నిర్మలా సీతారామన్ గారు కూడా ఒక ప్రెస్ మీట్లో చాలా క్లియర్గా చెప్పడం జరిగింది గేదెలు బర్రెలు అంటారు కదా బర్రెలు వాటికి సంబంధించిన అంటే బర్రెలు కావచ్చు లేకపోతే గేదెలు కావచ్చు వీటిల్ని మాత్రం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం తప్ప గోవుల్ని కానీ లేకపోతే గో సంబంధిత ఈ కుటుంబం ఉంటుందో ఎద్దులు ఇట్లాంటివి వాటిని వేటికి కూడా మీట్ ఎక్స్పోర్ట్కి మేము పర్మిషన్ ఇవ్వట్లేదు భారతదేశం నుంచి జరగట్లేదు అని చెప్పేసి చెప్పడం జరిగింది ఈరోజు భారతదేశం లోపల ఏదైతే జరుగుతూ ఉన్నాయో అంటే రిప్రొడక్షన్ ఏజ్కి దాటిపోయినవి లేకపోతే రిప్రొడక్షన్ ఏజ్కి చేరుకొని వాటిని మాత్రమే కోసుకు తినాలి అని వాటిల్ని కూడా నిషేధించాలి అని చెప్పేసి మా ప్రయత్నం మేము చేస్తూనే ఉన్నాం కానీ ఎంత కేంద్ర ప్రభుత్వం హిందూ సానుకూలంగా ఉంది అనిపించినా కూడా వాళ్ళు రాజ్యాంగాన్ని మీరైతే పనిచేయలేరు కదా ప్రజాస్వామ్యాన్ని దాటి పనిచేయలేరు కదా ఇదే భారతదేశంలో ఇదే ప్రజాస్వామ్యంలో ముస్లింలు కూడా ఒక భాగంగా ఉన్నారు హిందువుల్లోని కొన్ని వర్గాలు కూడా మేము గోమాంసం తింటాము మా ఆహారము అని చెప్పేసి మాట్లాడుతున్న వాళ్ళని మేము చూస్తున్నాం కాబట్టి వాళ్ళందరి దగ్గర నుంచి కూడా కన్సెన్సస్ కోసం ప్రయత్నం చేస్తున్నాం వాళ్ళందరి దగ్గర నుంచి కూడా కొంత సానుకూలతను సాధించే ప్రయత్నం చేస్తున్నాం ఎందుకంటే ఈరోజున ఒక ముస్లిం ఉన్నాడు అతనికి ఒక సెంటిమెంట్ ఉంటుంది తన మసీదు పరిసరాల్లో ఒక పంది పందికి సంబంధించిన ఏది ఉండటానికి వీల్లేదు అని చెప్పేసి సంతోషం నీ మతాచారాన్ని గౌరవించడం నాకు గౌరవమే ఎందుకంటే మీరు బతకటానికి మా దేశంలోకి వచ్చారు మా దేశంలో మిమ్మల్ని బతకనిస్తున్నాము అంటే మీ విశ్వాసాలని గౌరవిస్తూనే బతకనిస్తున్నాం కదా మరి ఈ దేశంలో గోవు మాకు తల్లి మాకు మా ధర్మశాస్త్రం ప్రకారం కూడా చూసుకుంటే గావో విశ్వస్య మాత్రం అని చెప్పేసి చెప్తారు గోవు మనకి మాత్రమే కాదు విశ్వం అంతటి తల్లి అని చెప్పేసి చెప్తారు గావో లోకస్య మాత్రం పితరో వృషభాగ్నేయ అంటే ఎద్దు మాకు తండ్రితో సమానం అని చెప్పేసి అంటారు ఇది ఎందుకు చెప్తారు అంటే గోవు మనకి పాలు ఇస్తుంది పాడిస్తుంది గోవు పాలు దాగి మనం పెరుగుతున్నాం కాబట్టి తల్లి భావనతో చూస్తాం కానీ గో ఎద్దు పొలంలోకి వెళ్ళి దుక్కి దున్నుతుంది ఆ పండిన పంటను ఇంటికి తీసుకొస్తుంది తండ్రిలాగా కష్టపడి మన కుటుంబాన్ని సాకటానికి ఉపయోగపడుతుంది కాబట్టి ఆ తండ్రి స్థానం ఇచ్చి మేము గౌరవిస్తున్నాం అంతేకాదు మేము పూజిస్తున్నాం కాబట్టి మా సెంటిమెంట్ని మీరు కూడా గౌరవించండి అని అడుగుతున్నాం ఎందుకంటే ఇప్పుడు మేము ముస్లింస్ని గౌరవించాలి మనం అందరం కూడా భారతదేశంలో అన్ని మతాలు కలిసి ఉండాలి అంటారు యా కలిసి ఉంటాం నువ్వు నా మతాన్ని ఎంత గౌరవిస్తున్నావో నేను నీ మతాన్ని అంత గౌరవిస్తాను నేను నీ విశ్వాసాలకి ఎంత గౌరవం ఇవ్వాలని నువ్వు అనుకుంటున్నావో నువ్వు నా విశ్వాసాలకు అంత గౌరవం ఇవ్వాలని నేను అనుకుంటున్నా ఏదైనా కూడా ఇచ్చిపుచ్చుకునేది కదండి అదే అడుగుతున్నాం మేము మరి ఆ ప్రయత్నం మా సైడ్ నుంచి జరుగుతుంది కానీ ప్రభుత్వాలకు వచ్చేపటికి కొన్ని హర్డిల్స్ ఉంటాయి అవి ఒకటొకటి దాటుకుంటూ వస్తున్నారు ఆ దాటుకునే క్రమంలోనే ఈరోజు ట్రిపుల్ తలాక్ తీసేయటం కావచ్చు ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు చేయటం కావచ్చు ఇట్లాంటివి ఎన్నో విప్లవాత్మైన మార్పుల్ని ప్రభుత్వం తీసుకొస్తుంది